अंदर की नमस्कार मी आला राजेश्वर योगा गुरु गुंटूर ईरोजु मन मुख्य ऑक्सीजन लेवल्स अंदर की पड़पि प्राणा को चाल मंदिर कोविड पेशेंट्स हास्पिटल्स लो कोविड पेशेंट्स कोसम अला मन इंट्लो ऑक्सीजन लेवल्स पेंचुकोवडं कोसम रेंडु प्राणायाममुलु नेनु ई रोजु मीकु चेप्तुन्नानु मोदटिदि ఒక దిండు పెట్టుకోవాలి ఇలా ఒక దిండు గట్టిగా ఉండాలి మరి స్పాంజిలా మెత్తకుండకూడదు గట్టిగా ఉండాలి ఊపిరితిత్తులు ప్రెస్ అవ్వాలి ఇలా ఊపిరితిత్తులు ప్రెస్ అవ్వాలి ఇలా ఉండి దీర్ఘ శ్వాసలు తీసుకోవాలి 16 సార్లు నిండుగా శ్వాస తీసుకొని నిదానంగా చూడండి ఈ విధంగా తీసుకోనొల్తే ఒకసారి అలా 16 సార్లు మనం తీసుకోవాలి 10 సార్లు తక్కువగా తీసుకుంటే సరిపోతుంది తర్వాత రెండో ప్రాణాయామం కొంచెం ముక్కుల ద్వారా ఫోర్స్ గా తీసుకొని నోటి తోటి వదిలేయాలి చూడండి ఇలా సిద్ధాసనంలో గాని సుఖాసనంలో గాని కూర్చుంటాం రెండు చేతులు ఇలా గుప్పిడి పట్టుకొని శ్వాస తీసుకుంటూ పైకి లేపుతాం తర్వాత మీరు ఆక్సిమీటర్ ఈ ఆక్సిమీటర్ లో మీరు మధ్య వేలు బటన్ వేలు పెట్టుకొని ప్రతి ఒక్కల ఇంట్లో ఆక్సిమీటర్ ఉండాలి ఇది ఎంత వస్తుందో చూద్దాం మనం చూడండి చూడండి 99 ఈ రెండు ప్రాణాలు చేసి చూసుకుంటే 99 హైయెస్ట్ 90 కి తగ్గకూడదు మనకి 99 ఉండాలి 99 వచ్చింది చూడండి అందువల్ల ఈ రెండు ప్రాణాలు చాలా ముఖ్యమైనవి ప్రతి ఒక్కల కాలం టెస్ట్ చేసుకోండి 94 93 ఉంటే ఈ రెండు ప్రాణాల తర్వాత 99 ఎమ్మటే వస్తుంది మనకి అందువల్ల ఇది రెండు పూట్ల చేసుకోవచ్చు మీరు తిని చేయకూడదు తినే ముందు చేయొచ్చు ఉదయం గాని మధ్యాహ్నం గాని సాయంత్రం గాని రాత్రి గాని ఈ రెండు ప్రాణాలు గుర్తుంచుకోండి ప్రెస్ అవ్వాలి ఊపిరితిత్తు ప్రెస్ అవ్వాలి ముక్కుల ద్వారా తీసుకోవాలి ముక్కుతోటి వదలాలి మొదటిది రెండోది ముక్కుల ద్వారా తీసుకోవాలి నోటితోటి వదలాలి ఈ రెండు ప్రాణాలు చేయండి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి అందరూ కూడా హాస్పిటల్స్ పరిగెత్తొద్దు మీరు కావాల్సిన మెడిసిన్స్ చేసుకొని ఇంట్లో ఉండి ఐసోలేషన్ తప్పనిసరిగా పాటించండి అలానే మనకి ఈ మాస్క్ శ్రీరామ